వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకి జనం నుంచి మంచి స్పందనే వస్తుందని చెప్పాలి. అందులోనూ కడప, కర్నూలు జిల్లాలతో పోలిస్తే ఇప్పుడు అనంతపురంలో ఆయన క్రేజ్ మరింత పెరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పాదయాత్రపై అధికార పార్టీ వారు ఎన్నో కామెంట్స్ కూడా చేశారు. మంత్రి పరిటాల సునీత గారైతే ఏకంగా జగన్ చేసేది ఒక పాదయాత్రేనా, ప్రతి శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరై ఒకరోజు రెస్ట్ తీసుకుంటూ మళ్లీ మరుసటి రోజు జనాల్లోకి వస్తున్నారు. అదే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కనీసం తినడానికి కూడా సమయం లేకుండా ప్రజల మధ్య ఉండేవారు. అది అసలైన పాదయాత్ర అంటే. అయినా జగన్ చేసే పాదయాత్ర ఆయన సొంత లాభం కోసం చేసే యాత్ర, తనకి సీఎం అవ్వాలనే పిచ్చి పట్టుకుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇది వరకు పవన్ కూడా జగన్ పై తనదైన శైలిలో కమెంట్ చేసిన విషయం తెలిసిందే. వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ నేతలు వారి వ్యాఖ్యలను తిప్పికొట్టే విధంగా మాటల ప్రతిదాడి కూడా చేశారు. అందులో భాగంగా వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ గా పిలువబడే ఎమ్మెల్యే రోజా అయితే ఏకంగా పవన్ పై అలాగే అధికార పార్టీ వారిపై చెలరేగిపోయారు. అంతేకాకుండా టీడీపీ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఓ మాట కూడా చెప్పారు. అదేంటంటే టీడీపీ నుంచి వైసీపీలోకి రావడానికి 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నారు. అది మాత్రమే కాదు, మా పార్టీ నుంచి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు మాతో ఇప్పుడు టచ్ లో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వారందరూ మళ్లీ సొంత గూటికే వస్తారు. అయినా మీరనుకుంటే వాళ్ళు మీ పార్టీలోకి రాలేదు, మేమనుకున్నాం కాబట్టే వెళ్లారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తే చాలు మీ ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మొత్తం మీద జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారంటూ రోజా చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా కొద్ది రోజుల్లో టీడీపీ నుంచి వైసీపీకి ఎమ్మెల్యేలు భారీగా తరలి వస్తారు అని చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి టీడీపీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలపై పడింది. అందులో భాగంగానే ఆ మధ్య టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పడంతో బాబు గారు ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారని, అలాగే ఇప్పుడు ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి లేవనెత్తిన తాడిపత్రి గ్రానైట్ క్వారీ రాయల్టీ తగ్గించాలని చెప్పడంతో 20% తగ్గించారంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రోజా చెప్పినట్లుగా జగన్ ప్లాన్ ఇదే అయితే మాత్రం 2019 ఎన్నికల్లో టీడీపీ చిక్కుల్లో పడ్డట్టే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.